సో మీరు ముఖ్యంగా ఎలాంటి రైట్స్ కోసం పోరాడుతున్నారు? ముఖ్యంగా నేను ఎల్జీబీటీక్యూ తరపున మన తెలుగు రాష్ట్రాలలో అయితే మొట్టమొదటిది కన్వర్షన్ థెరపీ అనేది బ్యాన్ చేయాలి. ఎందుకంటే కమ్యూనిటీ కోసం పోరాడాలి అన్న నిర్ణయం అనేది ఎప్పుడు తీసుకున్నారు? కమ్యూనిటీ కోసం పోరాడాలంటే ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఈరోజు వరకు కూడా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా నేను ఫలానా అని నేను చెప్పలేదు. గే పర్సన్స్ అంటే రిలేషన్ అనేది ఓన్లీ గే పర్సన్స్ తోటే రిలేషన్ మెయింటైన్ చేస్తారా అంటే లేకుంటే ఒక స్ట్రైట్ పర్సన్ కూడా చేస్తారు? కాంప్లికేటెడ్ ప్రశ్న పరంగా కాదు, కానీ ఎమోషన్స్ పరంగా ఎదుటి వ్యక్తి నాకు నచ్చాడు, ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ హలో వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో జనరల్గా మన జీవితంలో మన కోసమే మనం బ్రతుకుతుంటాం, సో మన కోసమే మనం పోరాడుతుంటాం. బట్ సొసైటీలో కొందరు మాత్రమే వాళ్ళ కోసం కాకుండా ఇతరుల కోసం, వాళ్ళ కమ్యూనిటీ కోసం పోరాడుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్లో నా ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. సో వాళ్ళ కమ్యూనిటీ కోసం నిత్యం పోరాడుతూనే ఉంటాడు. సో నేను ఈరోజు ఆయనను పరిచయం చేయను. సో ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో కూడా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. సో ఈరోజు ఆయనే ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు. సో ప్లీజ్. హలో అండి, నమస్తే. నమస్తే. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ ఆడియన్స్. సో నా పేరు విష్ణుతేజ. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎల్జీబీటీక్యూ రైట్స్ మీద నేను పోరాడుతూ ఉంటాను. ముఖ్యంగా నేను ఒక సిస్జెండర్ గే మ్యాన్. సో మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి హక్కుల మీద ఎక్కువగా నేను వాయిస్ రైట్స్ చేస్తూ ఉంటాను. సమాజంలో చాలామందికి ఎల్జీబీటీక్యూ పీపుల్ అంటే కేవలం వాళ్ళందరూ గంపగుత్తగా ట్రాన్స్ హిజడా వ్యక్తులని అనుకుంటారు. కానీ ఆ ఎల్జీబీటీక్యూ స్పెక్ట్రంలో కూడా గేస్ అనే వాళ్ళది ఒక ఐడెంటిటీ, వాళ్ళది కూడా మార్జినలైజ్డ్ సెక్షువాలిటీ యొక్క ఐడెంటిటీ. కాబట్టి దాని గురించి ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలలో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. సో అతి తక్కువ మందిలో నేను కూడా ఒకరిని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు యువర్ కమ్యూనిటీ, సో చాలామంది కమ్యూనిటీస్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మీ దాంట్లో. బట్ సొసైటీ గురించి అంటే సమాజం గురించి ఎక్కువగా పోరాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ నిర్ణయం అంటే మా కమ్యూనిటీ గురించి నేను పోరాడాలి అన్న ఒక నిర్ణయం అనేది ఎప్పుడు తీసుకున్నారు? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనకు చాలామంది సమాజంలో వివిధ సామాజిక అంశాల మీద పోరాడే వాళ్ళ వ్యక్తులు ఉంటారు, సోషల్ యాక్టివిస్టులు. అండ్ ఎందుకు తీసుకున్నారు కూడా చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకనంటే ప్రతి ఒక్క యాక్టివిస్టు మనకు సమాజంలో వాళ్ళు స్త్రీల హక్కుల మీద పోరాడే వాళ్ళు కానీ, లేకపోతే దళిత హక్కు, రిలీజియన్, సామాజిక అంశాలలో ఉన్నటువంటి ఏవి అణగారబడినటువంటి హక్కుల కోసం దాని గురించి మాట్లాడే హక్కుల పోరాటవేత్తలు చాలామంది ఉంటారు. దానికి కారణం కూడా వాళ్ళ వాళ్ళ పర్టికులర్ కమ్యూనిటీ, ఆ మార్జినలైజ్డ్ వర్గంలో వాళ్ళు ఎంతో హింసకు, వివక్షతకు, అనేక రకాలైనటువంటి సమాజంలో ఇబ్బందులకు గురైతే తప్ప వాళ్ళలో ఒక స్వయం చైతన్యం, ఇది నేనొక్కటే కాదు నష్టపోయేది, నా తర్వాత ఉన్నటువంటి తరాలు కూడా నష్టపోతాయి. సో ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడకపోతే ఇంకెవరు కూడా మాట్లాడలేరు. అది ప్రతి ఒక్క యాక్టివిస్ట్ అయ్యే ముందు తనలో తను మదన పడుతూ రగిలిపోతూ వచ్చేటువంటి ఒక ఎమోషన్. సో ఆ ఎమోషన్ నుంచే ప్రతి కార్యకర్త కూడా బయటకు వస్తారు. అలాగే విష్ణుతేజ అనబడే వ్యక్తి ఒక గే పర్సన్గా ఐడెంటిఫై చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ ఐడెంటిఫై చేసుకునే క్రమంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, అటు తల్లిదండ్రులకు కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి స్నేహితులు, స్కూల్ ఎన్విరాన్మెంట్, కాలేజ్, ఎవరికైనా కూడా ఏం చెప్పాలి అనే దానికి కూడా నాకే ఒక అవగాహన లేనటువంటి పరిస్థితులు. అటువంటి సమయంలో నేనెవరు, అసలు నాకెందుకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, తర్వాత నన్ను నేను ఎలా గుర్తించుకోవాలి,
సమాజం నన్ను గుర్తించడానికి నేనే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ నాలో నేను అద్దం ముందు నుంచుకుని వేసుకున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేది కాదు. ప్రతిది కూడా ఒకదానికి తర్వాత ఇంకొకటి ముడిపడినట్టే ఉంటుంది. ముందు నేనేంటో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో అటువంటి సిచ్యువేషన్లో దాన్ని ఎవరికి చెప్పాలనేది కూడా ఒక మీమాంస. ఈ సందర్భంలో కొన్ని సంవత్సరాలు గడిచాయి. అదొక చాలా మానసిక సంఘర్షణ, ఒక వేదన. దీని నుంచి అసలు ఎటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి జీవితంలో అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేసుకున్నారు? నేను చిన్నప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాను, నా స్కూల్లో ఉన్నప్పుడే. కానీ ఎందుకు నేను ఇంకొక మగవారిని ఇష్టపడుతున్నా అనే దానికి కారణం తెలియదు. నాకు ఇష్టం అంతే, అది అందరి పట్ల కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్లాస్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. అందులో అబ్బాయిలలో కొందరు అబ్బాయిలు మాత్రమే కొందరు అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళే ఆ ప్రేమ, ఆ కన్వర్సేషను, తర్వాత వాళ్ళతో ఆ చిలిపి పనులు, ఆ స్కూల్ టెన్త్ క్లాసు, మనకి టెన్త్ క్లాస్ సినిమా కూడా వచ్చింది కదా, అంటే ఆ ఎమోషన్సే అడాలసెంట్స్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో నేను కూడా ఏంటంటే, నాకు కూడా అందరు అబ్బాయిలలో కూడా కొందరు అబ్బాయిలే నచ్చేవాళ్ళు. ఆ కొందరు అబ్బాయిలలో ఒకరిద్దరు ఎందుకు నచ్చారన్న దానికి కారణం ఉండదు. సో అమ్మాయిలను చూస్తే మీకు ఆ ఫీలింగ్స్? ఆ ఫీలింగ్స్ ఉండేది కాదు. అంటే నాకు ఇష్టం బేసిక్గా అబ్బాయిలు అంటే, ఎందుకు ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టం. నేను ఇష్టపడిన వ్యక్తి పక్కనే నేను కూర్చోవాలని కోరుకునేవాడిని. తను ఏ స్లేట్ వాడితే నేను అదే స్లేటు, తను ఏ పెన్ను వాడితే నాకు అదే పెన్ను, ఏ కలర్ బ్యాగ్ ఉంటే అదే బ్యాగ్, ఏ కలర్ ఆయన స్కూల్కి వస్తారో సైకిల్ మీద నాకు అదే సైకిల్ ఉండాలి. అదొక ఇష్టం, అదొక కాంక్ష, కానీ దానికి అర్థం తెలియదు. సో ఇలా చిన్నప్పటి నుంచి అంటే మనకు 18 ఏళ్ళ నిందక ముందు నుంచి అడాలసెంట్, కౌమార దశ అంటాం, కౌమార దశలోనే నేను ఆ రకమైనటువంటి యూనో క్వాలిటీస్ అనేవి నాలో గుర్తించుకున్నాను నేను. సో ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ మనకు సమాజంలో 10 మందిని కలిసే కొద్దీ, తర్వాత రకరకాల వ్యక్తులు మన జీవితంలోకి వచ్చే కొద్దీ ఆ ఎమోషన్స్ అనేవి కూడా నేర్పించాయి. నేను ఆడవారి పట్ల ఆకర్షితులున్న ఏ వ్యక్తిని కాదు, నేను ఒక మగవారి పట్ల ఆకర్షితులున్న ఏ వ్యక్తిని అనేది నేను తెలుసుకున్నాను. అది నా 18 ఏళ్ళకి అంటే ఒక అవగాహన వచ్చింది, ఒక పూర్తి అవగాహన. సో అప్పటి వరకు స్కూల్లో చాలామంది జోకులు వేసేవాళ్ళు, ఏరా అసలు అమ్మాయిల ప్రస్తావన తెస్తే ఎందుకు దాటేసుకొని వెళ్ళిపోతావు, 0.5 ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే చెక్కానా, యూనో ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చేవి క్లాస్మేట్స్ దగ్గర నుంచి. అంటే సమాజంలో జనరల్గా ఎలా ఉండేదని అంటే, అబ్బాయిగా పుడితే అమ్మాయికి అట్రాక్ట్ అవ్వాలి, అమ్మాయి గురించే మాట్లాడాలి, అమ్మాయి బాడీ పార్ట్స్ గురించే మాట్లాడాలి, లేదా అమ్మాయిగా పుడితే అబ్బాయినే పొగడాలి, వాడు ఎంత బాగున్నాడు, వాడు ఎలా ఉన్నాడు, వాడి మగతనం ఏంటి, ఈ తెలియని వయసు నుంచే వాళ్ళకి అదొక దాని గురించి మాట్లాడాలి. మాట్లాడకపోతే వీళ్ళకి అబ్నార్మల్గా అనేది కూడా గుర్తించేటువంటి తత్వం ఆ చైల్డ్హుడ్లో కూడా ఉంది. అది మన తల్లిదండ్రుల నుంచి, మన సమాజం నాగరికత నుంచి వచ్చినటువంటి ఒక ఐడియాలజీ, ఒక పర్స్పెక్టివ్. సో ఈ ఇదే ఫేజ్లోంచి నేను కూడా వచ్చాను. సో అప్పుడు అలా ఉండేదన్నమాట, అంటే క్రికెట్ ఆడదాం రా అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు అది ఆడాలని లేదు కాబట్టి నీకు. అంటే క్రికెట్ ఆడని మగవాళ్ళు అమ్మాయిల విషయం తీసుకొచ్చి అక్కడ మాట్లాడినప్పుడు స్పందించని మగవాళ్ళు, తర్వాత చిన్నప్పుడు చాలామంది పిల్లలకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా పోర్నోగ్రఫీ వీడియోస్ వచ్చి కూడా ఏదో చాటుగా కూర్చొని క్లాస్ రూమ్స్లో కూడా దొంగతనంగా ఫోన్లు తీసి పోర్నోగ్రఫీ చూసుకుంటూ, లేదా వాడి ఫ్రెండ్స్కి చూపిస్తూ, లేదా ఒక పక్క ప్లేస్కి ఎక్కడికన్నా వెళ్ళి ఇంటర్నెట్ షాప్స్కో వెళ్ళి వాడు పోర్నోగ్రఫీ చూస్తున్నప్పుడు, ఆ చూసేదానికి మనం రెస్పాండ్ కాకపోయినప్పటికి కూడా వాళ్ళందరూ ఏంటంటే, ఏ నువ్వేమైనా తేడావా, నువ్వు 0.5 నువ్వు 50-50 ఎందుకనంటే వాళ్ళ ఆలోచనలకి నేను రెస్పాండ్ అవ్వట్లేదు, నా ఆలోచనలు వేరే ఉన్నాయి. నా ఆలోచనలు వాడికి చెప్పాలంటే నాకు భయం, ఎందుకంటే వాడు చెప్పాలనుకున్న సమయానికన్నా ముందే వాడు నన్ను లేబుల్ చేసేస్తున్నాడు, నేను ఒక 0.5, నేను ఒక 50-50, నేను ఒక మగాణ్ణి కాదు, ఇటువంటి లేబ్లింగ్స్ అన్నీ వేసేసాడు. దీనివల్ల ఏమైపోతుందంటే, క్షణాలు నిజంగా అంటే ఇంటర్నల్గా ఎలా ఫేస్ చేశారు? నిజంగా ఇంటర్నల్గా చెప్పాలంటే ఈరోజు నేనే కాదు,
ఆల్మోస్ట్ గే కమ్యూనిటీలో చాలామంది వ్యక్తులందరూ కూడా అది ఎంత ఇంటర్నల్గా హ్యూమిలియేషన్గా అనిపిస్తుంది అని అంటే ఆ బాధని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు నేను, నాకు నేను బాగానే ఉన్నాను కదా, నా ఆలోచనలు వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, నేను అందరిలాగే ఉన్నాను, అందరిలాగే ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, మగవాళ్ళలాగే ఉన్నాను, నాకు మీసలు గడ్డాలు ఉన్నాయి, నాకు ఉండాల్సినటువంటి ప్రతి మెన్కి సంబంధించిన అబ్బాయికి ఉండాల్సినటువంటి ప్రతివి కూడా నాలో ఉన్నాయి, నేను వాళ్ళు అడిగే అమ్మాయిలకు సంబంధించిన విషయాలకు లేదా టాక్సిక్ మస్కులినిటీకి సంబంధించిన విషయాలు, ఎందుకంటే బాస్కెట్బాల్ క్రికెట్ ఆడితేనే మగాడు, అవి ఆడినవాడు ఆడంగివాడు, అంటే ఇదొక తత్వం ఉన్నటువంటి సమాజంలో తల్లిదండ్రుల వాతావరణం పెరగా. సో అటువంటి సందర్భంలో అవి ఏవి చెయ్యని వ్యక్తులందరూ కూడా, వాళ్ళు నాట్ ఓన్లీ గే పర్సన్స్ అయి ఉండొచ్చు, స్ట్రైట్ పర్సన్లు కూడా చాలామందికి క్రికెట్ ఇష్టం ఉండదు, వాడికి ఇంకొక ఆట ఏదో ఇష్టం, టెన్నిస్ ఇష్టమో బ్యాడ్మింటన్ ఇష్టమో వాటెవర్, ఏదో కుకింగ్ హాబీనో ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఈ పనులు చేయని వాళ్ళందరూ కూడా మగవాళ్ళు కాదు. అంటే సర్టన్ ఆ ఏజ్ టైంలో అంటే ఎక్కువగా మీకు అబ్బాయిలతో ఉండాలనిపించదా అమ్మాయిలతో? అంటే మైండ్ సెట్ అన్నది అబ్బాయిలు అంటేనే ఇష్టం అన్నాను. అబ్బాయిలతో ఉండాలనిపించేది ఆ అబ్బాయిలలో కూడా అందరూ కాదు, మనకు ఒకటే టార్గెట్ ఉంటుంది కదా మైండ్లో. ఇప్పుడు చాలామంది స్కూల్ పిల్లల్లో వాడు అందరు అమ్మాయిలతో చూస్తాడు, కానీ ఒక అమ్మాయి పట్లనే ఆకర్షితుడవుతాడు. అది చిన్నప్పుడు స్కూల్లో జరిగే న్యాచురల్ ఆకర్షణే. మనమే అనుకుంటాం, మిస్ మిస్ మీకు తెలుసా వీడు ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు, మిస్ మిస్ మీకు తెలుసా ట్యూషన్లో వీళ్ళిద్దరూ సైకిల్ వేసుకొని ట్యూషన్ రాకుండా ఎక్కడికో వెళ్ళారు. అంటే ఈ కంప్లైంట్స్ కాన్వర్జేషన్స్ అన్నీ ఎప్పుడు వస్తాయంటే ఆ చిన్నప్పుడు ఆ ఎమోషన్స్ వాళ్ళు తెలియని వయసు, వాళ్ళకి ప్రేమ అంటే ఏమో తెలియదు, తర్వాత అట్రాక్షన్ అంటే ఏంటో తెలియదు, ఇన్ఫాచ్యుయేషన్ అంటే ఏంటో తెలియదు. అదే వయసులో అదే సిచ్యువేషన్లో నేను కూడా ఉన్నాను. కానీ అంటే ఇంతకుముందు అన్నారు మీరు, నేను ఎక్కువ క్రికెట్ ఇవన్నీ ఆడకపోతుండేను. అంటే మీరు అంటే ఆటలు అంటే మగవాళ్ళతో ఆడకపోతుంటే ఆడవాళ్ళతో ఆడేదన్నారు? అసలు ఇంట్రెస్ట్ లేదు క్రికెట్స్ ఇట్లా అట్లా లేదు. అందరికి అదొక డౌట్ ఉంటుంది, పోనీ క్రికెట్ ఆడకపోతే వీడు ఏమన్నా తొక్కుడు బిల్లు ఆడతాడేమో అని. అంటే అప్పట్లో అదే ఉండేది కదా, అమ్మాయిలు ఆడేది క్రికెట్ ఆడతారేమో ఉండి, చాలా మంది అమ్మాయిలు కూడా తెలుసు తొక్కుడు బిల్లు ఆడతాడేమో అని. అసలు ఇంట్రెస్టే లేదు నాకు. స్కూల్ వయసులో చిన్నప్పటి నుంచి నా ఇంట్రెస్ట్ ఏంటంటే నేను చాలా సైలెంట్గా ఉంటా. నాకు చాలా చిన్నప్పుడు ఒక రెవల్యూషనరీ థాట్, వాడు వెళ్ళి అమ్మాయితో మిస్బిహేవ్ చేసినా, అమ్మాయి వాడితో మిస్బిహేవ్ చేసినా నేను వెంటనే టీచర్కి వెళ్ళి కంప్లైంట్ చేసాను, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ థాట్ ఐడియాలజీ నాకు చిన్నప్పుడే ఉండేది. వాళ్ళు నన్ను శత్రువులుగా చూసేవాళ్ళు, వీడు మా 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 బంధానికి ఎక్కడో వీడు అడ్డొస్తున్నాడు సమ్వేర్ అని ఒక, అంటే చిన్నప్పుడు ఆ మెంటాలిటీస్ ఉంటాయి కదా స్కూల్ పిల్లలకి సమ్వేర్, ఈ వ్యక్తి ఎక్కడో నన్ను ఎక్స్ప్లోర్ చేయనివ్వట్లేదు, నా లైఫ్ని వీడు ఎక్కడో అడ్డుపడతా ఉన్నాడు అనే ఇది, అది ఎక్కువ ఉండేది. దాంతోపాటు ఏమొచ్చేది అని అంటే, ఒరే నువ్వు ఎలాగో అమ్మాయిలని ఇష్టపడే యూనో లక్షణాలు సూచనలు మాకేం కనిపించలేదు, మేమేదో మాకు మేము ట్రై చేసుకుంటాం అంటే నువ్వెందుకు దాన్ని జడగొడతా ఉంటావు అన్న ఒక థాట్ కూడా వేరే అబ్బాయిల నుంచి వచ్చేదన్నమాట. మరి మిమ్మల్ని ఏ అమ్మాయి ట్రై చేసింది అంటే? చాలామంది చాలామంది, కానీ నాకేంటంటే నాకు దగ్గరికి, నేను ఈ రోజుకి కూడా అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం గౌరవం, బట్ ద సేమ్ థింగ్ ఎప్పుడు కూడా ఉమెన్ని నేను ఒక సెక్స్ ఆబ్జెక్టిఫికేషన్లో నేను చూడలేదు. చాలామంది మెన్ ఉంటారు, ఆ మెన్లో నేను తక్కువ మందికే నేను అట్రాక్ట్ అవుతారు వాళ్ళు. వాళ్ళలో ఒకరితో నేను ఎమోషనల్ కనెక్ట్ అవ్వచ్చు, ఒకరితో రొమాంటికల్ కనెక్షన్ అవ్వచ్చు, ఒకరితో సెక్షువల్ ఇంటిమేసీ ఉండొచ్చు, ఇట్స్ ఎ డిఫరెంట్ ఒక పర్టికులర్ పీపుల్కి దానికి సంబంధించి. సో ఇటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్న సిచ్యువేషన్లో ఈ స్కూల్ లెవెల్ ఆ టైమింగ్లో ఏంటంటే అవి ఎక్కడ ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. పోనీ అసలు ఎలా అనిపించేది అని అంటే, ఎప్పుడన్నా ఒకనొక సందర్భంలో ఇది చాలామందికి అంటే నా ఏజ్ గ్రూప్ కన్నా నాకన్నా ముందు జనరేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసేది కామన్గా, ఎక్కడైనా చాలామందికి అలవాటు ఉండేది ఏంటంటే
వాళ్ళ పల్లెటూర్లలో ఊరు చివర బావిలో లేకపోతే ఈత కొలనో అలా ఉండేవి, ఏదైనా చెరువులో ఉండి చెరువు కట్ట మీదకి వెళ్ళి యూనో వాళ్ళకి ఏదైనా చేపలు పడదామనో లేదా ఒక ఒక టైం స్పెండ్ చేద్దాం చెరువు కట్ట మీద కూర్చొని ఆడుకుందామనో లేదా బావిలో ఈతలాడడానికి వెళ్ళటం. అక్కడ మాకెవరైనా ఇద్దరు మగాలు ముద్దు పెట్టుకునేదో లేకపోతే వాళ్ళు హగ్ చేసుకుని ఉండేదో లేదా వాళ్ళు సెక్స్ చేసుకునేదో అవి కనిపించేవి. అప్పుడు సిమిలారిటీగా మైండ్లో ఒకటి ఏమంటారంటే ఒకటి ఒక థాట్ నడిచేది, సమ్వేర్ మన ఫీలింగ్స్లో కూడా మ్యాచ్ అవుతున్నాయి, నాకు కూడా ఇంకొక అబ్బాయిని ఆయనతో ఒక ఇంటిమసీగా ఉండాలని అనిపిస్తూ ఉంది. బట్ నాకు అది ఎక్కడ కూడా అంటే జనజీవన స్రవంతి ఉండే ఏరియాలో ఇంట్లో కానీ ఇంటి పక్కన కానీ స్కూల్లో కానీ వీధి చివరిలో కానీ ఎక్కడ కనిపించలేదే. ఇదేంటి ఊరు చివరే వీళ్ళు కనిపించారు, మేబీ సిమిలర్ ఫీలింగ్స్ నాకు ఉన్నాయేమో, ఆ భయం కోసం ఇక్కడ ఉన్నారేమో అనేది అనిపించేది. అంటే ఇప్పుడంటే ఓయో రూమ్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి, పార్క్స్ ఉన్నాయి, తర్వాత ఏమో కేఫ్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, కానీ అప్పుడు అవేమి ఉండేవి కాదు. సో ఒక అబాండెంట్ అంటే ఈ ఫీలింగ్స్ ఈ ఎమోషన్స్తో ఉన్న పీపుల్ అది ఎక్స్ప్రెస్ చేయడం కూడా తెలియదు. ఓన్లీ మూగ సైగలే, ఐ కాంటాక్ట్స్ మూగ సైగలు జస్ట్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్స్ తోటే ఆ ఇంటిమస్ ఎక్స్చేంజ్ ఉండేది. అది కూడా ఎక్కడ ఊరు చివరో చెట్ల మధ్యనో, ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి చూడకూడదు, మళ్ళీ పొలానికి నీళ్లు పెట్టేవాడు చూసుకెళ్తే ఆ పలానా వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చి చెట్ల కింద ఏదో దూర ఏదో చేస్తున్నాడు ఇంకొక మగాడితోట అని ఏమైనా తెలిసిపోద్దేమో అనే ఒక కైండ్ ఆఫ్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ నా జనరేషన్ నా ముందు జనరేషన్లు అందరూ కూడా మేము చిల్ల చెట్లు గుట్టలు అక్కడి నుంచి వచ్చి ఎక్స్ప్లోర్ అయిన వాళ్ళమే సెక్షువాలిటీ నుంచి. సో చైల్డ్హుడ్ అంతా కూడా అలా ఒక డిఫరెంట్ యూనో సైకలాజికల్ ఎమోషన్స్ తోటి అట్రాక్షన్స్ తోటి గడిచేది. సో అక్కడ నేను యూనో నాకు నేను ఎక్స్ప్లోర్ చేశాను. జనాలు చాలామందికి ఏంటంటే అదొక ఏదో నాలో ఏదో అబ్నార్మాలిటీ ఏదో జనరేట్ అవుతా ఉంది, నేను రొటీన్కి భిన్నంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానని చాలామంది ఇబ్బంది పడి సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోయి ఎడ్యుకేషన్ వదిలేసి ఇంట్లోంచి బయటకు వచ్చి సూసైడ్ చేసుకోవడం రకరకాలు వచ్చేవి ఆ టైం పీరియడ్లో. కానీ నేను బహుశా అది నా జీన్స్ ఏమో కానీ ప్రభావం, నేను చాలా స్ట్రాంగ్గా తట్టుకునేవాడిని. నాకు ప్రతిదీ నాకు ఉండే ఇంట్రెస్ట్ ఏంటంటే దాన్ని తెలుసుకోవాలి, ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి, ఆలోచించాలి. ఈ తత్వం నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టింది అంత చిన్న వయసులోనే, నాకేంటి అనేది ఆ సమాధానం వెతుక్కునేలాగా చేసింది. సో నేను అలా ఎక్స్ప్లోర్ అయ్యా, నాకెవరో వచ్చి ఇలా జరిగింది ఇలా చెయ్యాలి నువ్వు ఇలా నువ్వు అలా, ఇప్పుడు వేరు, ఇప్పుడు ఎవరైనా అలాంటి ఫీలింగ్స్తో వచ్చేస్తే మేము సెక్షువాలిటీని ఎలాగ క్యాటగరైజ్ చేయాలో మేము చెప్పి కౌన్సిలింగ్లో చెప్పేస్తాం, బట్ అప్పట్లో అది వేరు. సో నా ఐడెంటిటీ తర్వాత ఈ రికగ్నైజేషన్ ఆఫ్ ద మై ఓన్ సెక్షువాలిటీ యాక్సెప్టెన్స్ ఇవన్నీ కూడా ఒక ప్రయాణం, నా జీవితంలో ఒక ప్రయాణం. సో ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో చిత్ర విచిత్రాలు, ఎన్నో సందర్భాలు, ఇటువంటి చిల్ల సీట్ల దగ్గర నుంచి హైదరాబాద్ సిటీ వరకు ప్రయాణం చేసిందనంటే దాంట్లో ఎన్నో మార్పులు. సో ఈ మార్పులతో ఒక సెక్షువాలిటీ అనేది నాకు అర్థమైంది. ఓకే, సో అంటే ఇప్పుడు నేను అన్నా కదా చాలా తక్కువ మందే వాళ్ళ కమ్యూనిటీ గురించి పోరాడుతూ ఉంటారు, కమ్యూనిటీ కోసం పోరాడాలి అన్న నిర్ణయం అనేది ఎప్పుడు తీసుకున్నారు? కమ్యూనిటీ కోసం పోరాడాలంటే ఈరోజు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఈరోజు వరకు కూడా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా నేను పలానా నేను చెప్పలేదు. కానీ నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరితో చాట్ చేస్తున్నాను, ఎవరు నా చుట్టుపక్కల ఉంటున్నారు, నేను సోషల్ మీడియాలో ఏ కమ్యూనిటీతో నేను ఎక్కువ ఉంటున్నాను, ఎవరితో. చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మనకు నోకియా ఫోన్లో 200 SMS ఉండేవి, చాటింగ్ అన్నీ టెక్స్ట్ మెసేజెస్ ఉండేవి, ఒక రోజులో 200 మెసేజ్లు అయిపోయాయి. అంటే ఆ ఇంటర్మీడియట్ ఆ టైంలో ఆ ఎమోషన్స్ ఉంటాయి చూసారా, ఎప్పుడన్నా కొత్త బంగారు లోకం సినిమా టైప్లో అలా మాకు కూడా ఉండేది. సో నాకు ఉండేది ఎస్పెషల్గా, నా ఇంటర్మీడియట్ కూడా హైదరాబాద్లోనే. ఎవరా బంగారం? ఆ బంగారం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎక్కడో ఒక మూల. బట్ నాకు వాడి యాటిట్యూడ్, తర్వాత వాడి పర్సనాలిటీ,
చాలా నచ్చేది. నేనేమో బుద్ధిమంతుడిలాగా కార్పొరేట్ కాలేజ్లో బైపీసీ చదువుతా అంటే ఆడ చక్కగా బంకు కొట్టేసి రాత్రి వరకు తిరిగి మొత్తం కుకట్పల్లి ఏరియాలో ఎన్నెన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లో సినిమా చూసుకొని అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేవాడు. అదేంటి నాకు ఇష్టమైన నూడిల్సో లేకపోతే ఫ్రైడ్ రైసో మంచూరియానో తీసుకుని వచ్చేవాడు. పొద్దునంతా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అడిగేవాడు ఏంటి మీ వాడికి అనిపించట్లేదని. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది ఒక ఫ్రెండ్షిప్ ఏమో ఒక బాండ్ కదా, అందరూ క్లోజ్గా ఉంటారు కదా. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు కూడా చాలా క్లోజ్గా ఉంటారు కదా, బాయ్స్ హాస్టల్ కూడా మ్యాక్సిమం ఆ కార్పొరేట్ కాలేజెస్లో ఒక క్లోజ్గా ఉంటారేమో అనుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చి నన్ను అడిగేవాళ్ళు ఏంటి మీ వాడికి అనిపించట్లేదని. 10 మంది వచ్చేసరికి నాకు చిర్రెత్తుకు వచ్చేసేది, ఈడు ఎక్కడికో వెళ్ళాడు నీకు తెలియదా, ఆడు సినిమాకి వెళ్ళాడంట అంటే నాకు కోపం వచ్చేది. అంటే నేను ఇష్టపడే వ్యక్తి, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు చెప్పట్లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకోవాల్సి వస్తుంది. అక్కడ నేను గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. 12 గంటలకు రాగా అని నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు. వాడికి ఒక ఇంట్రాగేషన్ వేసి చేసేసరికి అది ఎలా ఉంటుందనంటే, పెళ్ళైన భార్యను మొగుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, చూడు ఆఫీస్ ఏ టైంకి అయిపోయింది, నువ్వు ఏ టైంకి వచ్చావు, ఏంటేదో అంటే ఆ పర్సన్ మీద నాకు ఒక అథారిటీ వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను కదా, నేను అలా ఫీల్ అయ్యేవాడిని. అప్పుడు అదే కోపంతో 4వ ఫ్లోర్ నుంచి విండో తీసి మొత్తం ప్లేట్లో ఉన్న నూడిల్స్ మొత్తం సాసర్లాగా ఇట్లా ఇసిరేసేవాడు. ఆ గొడవ ఆ 10 నిమిషాలు అలా అయిపోయేది. అందరూ ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ దుప్పట్లోంచి అలా చూసేవాళ్ళు, ఆహా వీళ్ళు ఇప్పుడు గొడవ పడే సీన్ ఇప్పుడు. వాళ్ళకి అదొక సరదా. ఒక 1/2 గంట అయిన తర్వాత చూడండి, మా డబుల్ కట్ మంచం ఉండేది, విండోకి సెట్ చేసి పెట్టాడు మావాడు, చక్కగా దుప్పట్లు హగ్ చేసుకొని పడుకునేవాళ్ళు. పొద్దున్న లేచాక అనేవాళ్ళు మొత్తం చూసి, ఆహా మొగుడు పిల్లలాగా రాత్రి గొడవ పడేవాళ్ళు, పొద్దున సరస్గా ఒకే దుప్పట్లో హగ్ చేసుకొని పడుకుంటారు, అబ్బా మీది ఏం రిలేషనా అని ఒకళ్ళకి ఒక వాళ్ళకి ఒక ఎమోషన్ జనరేట్ చేసి వెళ్ళేవాళ్ళు ఒక వింతని. మరి సందేశ్ ఆ వరుణ్ సందేశ్ ఇంకొక జీవితం చూసుకున్నాడు అంటే, హా మంచి ప్రశ్న. ఎందుకు మీరు మొదలు పెట్టారన్న దానికి కారణం ఏంటంటే మొదటి బీజం అక్కడే పడింది. ఆ వ్యక్తి కొంత సమయం నా జీవితంలో ఉండి నా జీవితంలో తను గడిపి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మేము ఒకరికొకరు పంచుకున్న తర్వాత ఇది సమాజంలో కరెక్ట్ కాదేమో, మనం తప్పు చేస్తున్నామేమో, సమాజం దృష్టిలో ఇదొక క్రైమ్ కదా, ఇలాంటివి మా ఇంట్లో తెలిస్తే అసలే మారుమూల ప్రాంతం తెలంగాణ, అసలే అప్పట్లో ఆంధ్ర తెలంగాణ బగ్గుమంటూ ఉండేది బార్డర్, కర్నూలు తెలంగాణ బార్డర్ సకల జన సమ్మెలతో నా ఇంటర్మీడియట్ అంతా సమ్మెలతోనే గడిచిపోయింది. ఆ పోరాటం ఉద్యమంలో కూడా నేను ఉండేవాడిని. అంటే ఒక సమైక్య రాష్ట్రంగా ఉండాలనే పోరాటంలో నేను ప్రేమించే వ్యక్తి తెలంగాణ, తను కూడా ఇది మా రాష్ట్రం కదా, మీ ఆంధ్రోళ్ళు వచ్చారు, మా మెస్సుల్లో మీరే ఉన్నారు, మాకు చదువు చెప్పేవాళ్ళు మీరే ఉన్నారనే తన ఉద్వేగం, తన ఉద్యమం, అదే స్పిరిచువాలిటీతో ఉన్న వ్యక్తిని నేను. మా మధ్యలో ఒక ప్రేమ చాలా సినిమాటిక్గా అనిపిస్తుంది కానీ అది వాస్తవం. అటువంటి పరిస్థితి నుంచి ఆ వ్యక్తి నాకు దూరం అయిపోయాడు. కేవలం కుటుంబం సమాజం అదొక క్రైమ్, ఎందుకంటే సెక్షన్ 377 ఐపీసీ అప్పటికి ఇంకా నాకు ఇంకా అది అమలులో ఉండేది కాబట్టి యాజ్ పర్ ద లా మేము ఇంకా క్రిమినల్స్. సో ఆ వ్యక్తి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు. అలా సో అది ఎలా డైజెస్ట్ చేసుకున్నారు? చాలా చాలా అంటే చాలా ఆ డైజెషన్కి నిజంగా, ఎందుకనంటే ఫస్ట్ లవ్ ఈజ్ ద బెస్ట్ లవ్ అంటాం కదా, అది ఎవరికైనా ఏ సందర్భంలో అయినా ఎక్కడికైనా ఆ ఎమోషన్ ఆ క్వాలిటీ ఆ టైం మనకి ఇస్తాం, ఆ ట్రూనెస్ అనేది అప్పుడే కనిపిస్తుంది. ఒక 2-3 బ్రేకప్లు అయిపోతే అర్థమైపోతుంది, అంటే 2-3 బ్రేకప్లు అయిపోతే మనం చాలా తెలివిగా ఆ వ్యక్తితో ఎలా మలుచుకోవాలనుకుంటాం, కానీ ఫస్ట్ టైంలో ట్రూగా మన ఎమోషన్ని ఇన్వెస్ట్ చేస్తాం అదర్ పర్సన్కి. సో ఆ టైంలో చాలా డిఫికల్ట్ ఉండేది, అసలు ఈ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయడమే ఒక ఒక పెద్ద అయోమయం గందరగోళం అయిపోతే, అల్ది ఇలాంటి ప్రేమ ఎమోషన్లో చిక్కుకొని అక్కడి నుంచి ఒక బ్రేకప్ అయితే అదొకటి. ఇవన్నీ ఎమోషన్ సిచ్యువేషన్స్ నేను ఎవరితో చెప్పాలి? ఫ్రెండ్స్కా వాళ్ళు ఆల్రెడీకి ఒక లేబుల్ ఉంది, వీడు అమ్మాయిలు మాట్లాడితే వీడు తలదిప్పుకొని వెళ్ళిపోతాడు, అమ్మాయిలు ఫోన్ చూపిస్తే వీడు ఇంట్రెస్ట్ చూపించడు, లేదా మనతో పాటు యాక్టివ్గా వీడు స్పెండ్ చేయడు, ఆల్రెడీ వాళ్ళకి లేబుల్ ఉన్నాయి. అటువంటి వ్యక్తులతో నేను షేర్ చేసుకునే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కూడా లేదు, ఫ్యామిలీతో షేర్ చేసుకోలేను, సొసైటీలో నాకేం తెలీదు,
ఈ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఉంది, ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది, ఒక మూమెంట్ ఉన్న సంగతి కూడా తెలీదు. చాలా డిఫికల్ట్ అంటే ఒక నరకంగా ఉండేది ఆ ఎమోషన్స్, అదంతా చాలా డిప్రెషన్గా ఉండేది. కానీ నాకు నేను ఆ ఎమోషన్ డిప్రెషన్ని నేను కంట్రోల్ చేసుకొని లేదు, ఇలా బాధపడకూడదు, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ వెతకాలి. అలా వచ్చిన ఆలోచన రూపమే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటే ఏంటి, గే అంటే ఎవరు, లెస్బియన్ అంటే ఎవరు, బయోసెక్షువల్ ఎవరు, ట్రాన్స్జెండర్ ఎవరు, ఇంటర్సెక్స్ ఎవరు, గూగుల్ ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మా ఇంట్లో తెలియకుండా నేను డబ్బులు కొట్టేసి ఆ డబ్బులతో నేను వేరే వేరే ఊర్లకు నేను ట్రావెల్ చేసి ఏదో రకరకాల కబుర్లు చెప్పి అక్కడ కమ్యూనిటీ పీపుల్ నిన్ను మీట్ అయ్యి సీక్రెట్గా అక్కడి నుంచి నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. అంటే నాలాంటి వాళ్ళు నేను ఒక్కడనే కాదు, మా ఊర్లో ఆ పొలిమేర దాటి బయటకు వెళ్తే నాలాంటి ప్రపంచం చాలా ఎక్కువగా ఉందనేది తెలుసుకోవడం అంటే ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం నాలో ఇంకా స్వతహాగా రీసెర్చ్ చేసుకోవడం మొదలుపెట్టించింది. మీలాంటి పర్సన్ని మొదటిసారిగా మీరు ఎప్పుడు ఎక్కడెట్లా కలిసారు? అది చెప్పాను కదా, ఎప్పుడైతే నేను చిన్నప్పుడు ఉన్నానో నాకు కనిపించింది ఆ చిల్ల చెట్ల ద్వారా పరిచయం. అది నేను అంటున్నాను, అక్కడ పరిచయం అయింది ఆ ఎమోషన్ ఇటు వైపు పీపుల్. నాలాంటి వ్యక్తులు అంటే ఓపెన్గా నేను ఇది నా ఐడెంటిటీ అని తెలుసుకునేది మాత్రం గత 3-4 సంవత్సరాల కిందటే, అది కూడా సిటీస్లోనే, మెట్రో సిటీస్, మన హైదరాబాదు, బెంగళూరు, తర్వాత మన ఇండియాలో ఉన్న ఢిల్లీ, ఇటువంటి మెట్రో సిటీస్లోనే. ఎందుకంటే దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఆ వ్యక్తి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చాలా ముఖ్యం. ఆ వ్యక్తి నేనేంటి, నాకు ఎందుకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, సమాజంలో నాకే ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా, లేదా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా, ఈ ప్రశ్నలన్నిటికీ తనకు సమాధానం దొరకడం చాలా కష్టం. దొరికిన తర్వాత తను యాక్సెప్ట్ చేసుకోవడం ఇంకొక కష్టం. ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ సమాధానం కుటుంబానికి చెప్పాలా, సమాజానికి చెప్పాలా, కొలీగ్స్కి చెప్పాలా, ఫ్రెండ్స్కి చెప్పాలా, ఎవరికి చెప్పాలి, వీళ్ళందరికి చెప్తే అందరు నన్ను వదిలేస్తారు కదా, నేను ఒంటరిని అయిపోతాను కదా, అప్పుడు నా పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్న. వీటన్నిటిని జయించి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ పొందాలనుకునేటువంటి గే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా వ్యక్తులతోటి, వ్యవస్థలతోటి, బంధాలతోటి వాళ్ళు పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే మీకు చాలామంది గే కమ్యూనిటీలో గే వ్యక్తులు కనిపించరు, వాళ్ళు నేను గే అని కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. సో ఇంకా అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఇప్పుడు ఎల్జీబీటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీస్ అయితే ఉన్నాయో, ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీస్ చూస్తున్నాం, అండ్ ఫీమేల్ నుంచి మేల్గా మారే వాళ్ళని చూస్తున్నాం, సో గే, లెస్బియన్స్, ఇలా చాలామందిని చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కమ్యూనిటీస్ వాళ్ళు బయటకు వస్తున్నారు. సో ముఖ్యంగా మీరు బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? ఒక విషయం నేనైతే చాలా ఖచ్చితంగా చెప్పగలను, ఎవరైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ట్రాన్స్మెన్, ట్రాన్స్ ఉమెన్ ఉంటారో, వాళ్ళ ప్రవర్తన అంటే వాళ్లకు శారీరక ప్రవర్తన బట్టి కుటుంబ వ్యక్తులు కానీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ, స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ వాళ్ళని ఈజీగా గుర్తించగలుగుతారు. అంటే ఒక మగవాడు అమ్మాయిగా ఉండి, ఫెమినైన్గా ఉండి, తనకు మేకప్ వేసుకోవడం ఇష్టపడి, ఇంట్లో అమ్మకు తెలియకుండా అద్దం ముందు నుంచొని లిప్స్టిక్ వేసుకోవడమో, లేకపోతే అక్క చెల్లికి తెలియకుండా వాళ్ళ బట్టలు వేసుకొని చూడడమో, ఇటువంటి సందర్భాల్లో ఇళ్లలో దొరికిపోయిన వాళ్ళు ఉంటారు. లేదా మాటలో కానీ, నడవడిక కానీ, ప్రవర్తనలో కానీ ఆ అమ్మాయి ఆడతనం అనేది ఆ మగ అబ్బాయిలో, ఆ కుటుంబం కానీ, చుట్టుపక్కల వీధిలో ఉన్న కానీ, ఏంటి మీ అబ్బాయి అసలు మగ లక్షణాలు ఒకటి లేవు వాడికి, అన్ని ఆడంగి లక్షణాలు ఉన్నాయి, అవి ఎప్పుడైతే కనిపిస్తాయో దాన్ని అవమానభారంగా ఫీల్ అయ్యి కుటుంబం నువ్వు మాకు వద్దు, తలవంపులు తెస్తున్నావు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అనే పరిస్థితి వస్తుంది. అది ఎవరికి? ట్రాన్స్ ఉమెన్కి. ట్రాన్స్ మెన్కి ఎలా ఉంటుందంటే అమ్మాయిగా పుడతారు ఇంట్లో, బయలాజికల్గా అమ్మాయిగా పుట్టిన తర్వాత వాళ్ళకి అన్ని జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, మగవాళ్ళలాగా ఉండాలి, క్రాఫ్ ఇలా దువ్వాలి, మంచిగా బెల్ట్ పెట్టుకోవాలి, ఏంటి ఎదురు తిరిగి మాట్లాడడం, అంటే ఆ లక్షణాలు అంటే ఏంటి అన్నీ నీకు మగరాయుడువా, నీ తమ్ముడు చూడు ఎలా ఉన్నాడో, వాడు ఎంత సౌమ్యంగా ఉన్నాడో, మీ అన్న చూడు ఎలా ఉన్నాడో పద్ధతిగా, నువ్వేంటి వాళ్ళకన్నా మించి మగరాయుడులాగా నువ్వు వీధులెమ్మడి తిరుగుతావు అన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే మీకు ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ ఎక్స్ప్రెషను, ఆ పర్సనాలిటీ అనేది కనిపిస్తుంది ఈజీగా కళ్ళకి, దానివల్ల వివక్షత మొదలవుతుంది.
సో అలాగే ఇంట్లో అమ్మాయిగా పుట్టి ప్రవర్తన అంతా అబ్బాయిలాగా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమైనా మొగరాయుడువా, ఏంటి మీ అన్న మీ తమ్ముడు కూడా అలా చేయట్లేదు, అలా తిరగట్లేదు, నువ్వు అలా తిరుగుతున్నావు వీధిని పడి, కొంచెం అమ్మాయిలాగా ప్రవర్తించు, ఇలా అంటారు. సో వీళ్ళు ట్రాన్స్మెన్కి సంబంధించినటువంటి ఐడెంటిటీ, ఒక అమ్మాయిలాగా పుట్టి అబ్బాయిలాగా ప్రవర్తించడం, అబ్బాయిలాగా ఉండాలనుకోవడం, అబ్బాయిలాగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటాం. ఈ రెండింటినీ మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇంట్లో వాళ్ళు, సమాజంలో ఉన్న వ్యక్తులు మనల్ని ఈజీగా గుర్తుపడతారు కాబట్టి, అక్కడ ఎక్కువ వివక్షత ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కల్పించబడతాయి అక్కడ. ఇక గే విషయానికి వస్తే నా ప్రశ్న మీకే, మీరు నన్ను మొదటిసారిగా చూసినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, ఇప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? అసలు నన్ను చూడగానే అబ్బాయి అనుకున్నా, అసలు చెప్తున్నా అట్లా ఫెమినైన్గా నాకు కనిపించలేదు. అబ్బాయే అని అనుకోవడం కాదు, నేను అబ్బాయినే. అబ్బాయే మీరు అంటే మీరు ఇంత, అంటే మీరు రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. నేను మిమ్మల్ని అబ్బాయే అనుకున్నాను, మీ దగ్గర ఫెమినైన్ లక్షణాలు లేవు, కానీ మీరు నాకు చాలా జనరల్గానే నాకు కనిపించారు, గే అని నేను అనుకోలేదు అని మీరు అన్నారు, అవునా? ఎగ్జాక్ట్లీ. సమాజంలో చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్ అంటే ఇదే, గే మగవాళ్ళు అంటే వాళ్ళు మగవాళ్ళు కాదు, వాళ్ళు ఆడంగితనంతో ఉంటారు, వాళ్ళు ఫెమినైన్గా ఉంటారు, వాళ్ళు సంసారం చేయలేరు, వాళ్ళు సంసారానికి పనికిరారు, ఇటువంటి భావజాలంతో వాళ్ళు ఉంటారు. అది కంప్లీట్గా అవాస్తవం. సో ఎలా గుర్తించాలి? ఒక జెండర్ని శరీరానికి సంబంధించినటువంటి మార్పులు, మానసికంగా వచ్చినటువంటి మార్పుల్లో ఇందాక నేను చెప్పిన విధంగా గుర్తిస్తారు అందరూ, వాళ్ళ కళ్ళతో చూస్తారు. సెక్షువాలిటీ అనేది కళ్ళకు కనిపించదు, మనసుని ఎదుటి వ్యక్తి ఎలా రీడ్ చేస్తారు. ఉదాహరణకి మీరు మాలలో ఉన్నారు స్వామి, మీరు మాలలో ఉన్నారు కాబట్టి నాకు గౌరవం, మీరు మాలలో లేరనుకోండి, అబ్బా నరేష్ గారు ఎంత అందంగా ఉన్నారు కర్లీ హెయిర్ తోటి అని నాకు మనసులో అనిపిస్తుంది. నా మనసులో మాట మీకు అర్థమవుతుందా? లేదు. అసలు మీకు అర్థమవుతుందా నా మనసులో ఒక అబ్బాయి ఉన్నారా, లేకపోతే అమ్మాయి ఉందా, లేకపోతే నేను ఒక ట్రాన్స్ వ్యక్తి నేను ఇష్టపడుతున్నానా అనేది నా మనసుని మీరు చదవగలరా? లెస్బియన్ గే కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ మనసుల్ని సమాజం చదవలేదు. సో ఈ ఎల్జీబీటీక్యూ పీపుల్ ఎప్పుడైతే ఒక స్పెక్ట్రమ్ లాగా ఒక కమ్యూనిటీగా ఉంటున్నారో, వాళ్ళందరికి అనుకునేది ఏంటంటే వీళ్ళందరిది ఒకటే బాపతి, వీళ్ళందరూ తేడా బ్యాచ్. అదనేది బలంగా నాటుకుపోయింది. జెండర్, శరీరం, మనసు, వాళ్ళ హావభావాలు, ప్రవర్తన, నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. లైంగికత అనేది మనసుకు సంబంధించి ఆధారపడి ఉంటుంది. నేను ఏ వ్యక్తితో సహజీవనం చేయాలనుకుంటున్నాను, ఏ వ్యక్తి నా జీవితంలో ఉండాలనుకుంటున్నారు, ఏ వ్యక్తితో నేను నా జీవితం గడపాలని అనుకుంటున్నాను, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనసు నుంచే వస్తుంది. ఆ మనసుని సమాజం, తల్లిదండ్రులు ఎవరు చదవలేరు కదా, అందుకని గేస్ ఎక్కడ కనిపించరు. 100 మంది మగాళ్ళల్లో నాకే కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్నిసార్లు నేనే అబ్బా ఎంత అందంగా ఉన్నారండి, ఒకసారి హాయ్ పెట్టి చూద్దామని నేను ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోనూ హాయ్ పెడతా. తనకు రెస్పాండ్ అయ్యే పద్ధతి కూడా హాయ్ పెట్టాడు కాబట్టి హలో అంటాడు. నా ఉద్దేశం వేరు, అబ్బా ఈయన కూడా ఒక గే వ్యక్తి అయితే బాగుంటుందేమో, నా ఫీలింగ్స్ ఆయనతో షేర్ చేసుకోవచ్చు కదా నేను అనుకుంటా. ఆయన ఏమనుకుంటాడు, అబ్బా ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశాడులే అనుకుంటాడు. ఆయన ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు. అలాంటి సందర్భంలో నేను మీరు చాలా అందంగా ఉన్నారండి, మీతో నాకు సెక్స్ చేయాలని అనిపించింది నన్ను అనుకో, తను ఇమీడియట్గా ఏరా నువ్వు తేడాగాడివా, 0.5 మొగోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఏంటి అని 4 చివాట్లు పెట్టి బ్లాక్ చేశాడు అనుకో, నాకు అప్పుడు అర్థమవుతుంది ఆయన స్ట్రైట్ అని. లేదు సరే ఎప్పుడు కలుద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ కలుద్దాం, ఏంటి అని రిప్లై వచ్చిందని అనుకో, అప్పుడు నాకు అర్థమవుతుంది ఆయన ఒక గే పర్సన్ అని. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ నేను కనిపించిన మగాడు అందరితో చేసుకున్నానంటే నా ఈపు వగలగొడతారు, అవునా కాదా? నాకు ఆ వైబ్ ఎక్కడి నుంచి వస్తుంది? మాకుండేటువంటి డేటింగ్ యాప్స్లో ఎస్పెషల్గా గే వ్యక్తులం మేము కలుసుకునేది మా మ్యూచువల్ ఫీలింగ్స్ ఉండేటువంటి ఆ పర్టికులర్ గే డేటింగ్ యాప్స్ ద్వారానే మేము కలుసుకోగలుగుతాం. ఎందుకంటే దాంట్లో ఉండే వ్యక్తులందరూ కూడా మా ఆలోచనలు, మా ఫీలింగ్స్తో ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి ఇంకా నేను ఆయన స్ట్రైటా లేకపోతే ఇంకొకరా అని అడిగే అవసరం ఉండదు.
ఇప్పుడు వచ్చింది కదా ఒక కొత్త యాప్, నీతో యాప్ లాగా మీరు ఆడనా మగనా లేకపోతే ఆంధ్రాన తెలంగాణ అడిగే అవసరం ఉండదు, మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు అనేటట్లుగా. ఇది కూడా యాజ్ సేమ్ యాజ్ ఆ యాప్ మేము ఉన్నాకంటే అందులో వాళ్ళందరూ మా వాళ్ళే. సో అలా మాకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ ఉన్న వ్యక్తులతో డేటింగ్కి కానీ, నెట్వర్కింగ్ కానీ, చాటింగ్కి కానీ, పార్ట్నర్షిప్ కోసం కానీ, లేదా మేము పరిచయం చేసుకొని ఒక ఫ్రెండ్స్గా ఉండడానికి కానీ వీటికి ఉపయోగపడుతుంది. ఒక నార్మల్ గే పర్సన్, అంటే గే పర్సన్తో కాకుండా స్ట్రైట్ పర్సన్ మీద కూడా మీకు అంటే ఫీలింగ్స్ కలుగుతాయా? చూడగానే ఇప్పుడు చూడగానే అబ్బాయి నచ్చాడు, అబ్బాయి స్ట్రైటా లేకపోతే గేనా అని తెలిసేది ఎప్పుడు? నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తను రిసీవ్ చేసుకునే దాని పద్ధతిలో ఉంటుంది కదా, కమ్యూనికేట్ అయినప్పుడు. అంతే, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి నచ్చిందని వెళ్ళి చెప్తేనే తెలుస్తుంది, అమ్మాయి లాగపెట్టి కొట్టిద్దా లేకపోతే స్మైల్ ఇచ్చి కేఫ్కి వెళ్దాం అంటుందా అక్కడ కూర్చొని మాట్లాడదాం అంటే దట్ ఈస్ అ సెకండరీ. కానీ నాది ఇంకో డౌట్, అంటే గే పర్సన్స్ అంటే రిలేషన్ అనేది ఓన్లీ గే పర్సన్స్ తోటే రిలేషన్స్ మెయింటైన్ చేస్తారా, లేకుంటే లేకుంటే ఒక స్ట్రైట్ పర్సన్ కూడా చేస్తారా? కాంప్లికేటెడ్ ప్రశ్న పరంగా కాదు కానీ ఎమోషన్స్ పరంగా, ఎదుటి వ్యక్తి నాకు నచ్చాడు, ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్, ఆ వ్యక్తిలో ఉన్న మాట తీరు, వ్యక్తిత్వం నాకు నచ్చింది, కానీ ఆయన స్ట్రైట్, అది నాకు తర్వాత తెలిసింది నేను ఆయనతో సగం ప్రేమలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ వ్యక్తిని గేగా నేను మార్చలేను, ఒకటి. రెండు, ఆ వ్యక్తి నా ఎమోషన్స్ కోసం ఆయన మారలేడు, ఇది జరగని పని. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇద్దరి మధ్య ఎమోషన్స్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, ఇద్దరి మధ్య వ్యతిరేకత భావం అనేది వస్తుంది. చీ, మొగ్గుడు వైండ్ ఇంకొక మొగ్గుడిని ప్రేమించం ఏంట్రా, సిగ్గులేదా నీకు అని అన్నాడు అనుకోండి, డిగ్నిటీ ఆఫ్ మ్యాటర్ కదా అండి. ఇంకొక అదే సిచ్యువేషన్, ఏదో ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది, వాడు పాపం ఒక సంస్కారవంతమైన అబ్బాయి అనుకుందాం, ట్రిపుల్ ఎక్స్ సోప్ లాగా. ఆ అమ్మాయి వచ్చి ఒక డేట్కి వెళ్దాం అంటే మీ అమ్మబాబు ఇట్లనే కన్నారా, మా ఇంట్లో అట్లా పెంచలేదు, నేను అమ్మాయిలు అంటే అట్లా రానని వాడు అన్నాడు అనుకో, అమ్మాయి ఏమంటుంది, ఏ వీడు పెద్ద తేడగాడు ఉన్నట్లున్నాడు కదా అని. ఆబ్వియస్లీ కదా, అంటే ఇట్స్ డిఫరెంట్. ఆ ఎమోషన్ ఎప్పుడు వస్తుంది, మనం కమ్యూనికేట్ చేసుకున్నప్పుడే వస్తుంది. అదే సందర్భంలో వాడు నాకు సిగ్గులేదారా, మొగోళ్ళతో ఏం పడుకుంటావు, మీ బతుకులు ఇంతేనా అని వాడు అనేకన్నా ముందు, సారీ బ్రదర్ నేను స్ట్రైట్ బట్ ఐ రెస్పెక్ట్ యువర్ ఐడెంటిటీ అన్నాడు అనుకో, నాకేమొస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరు నుదిటి మీద రాసిపెట్టి ఉండదు కదా నేను గేనా బైనా లెస్బియనా ఏంటనేది, ఎందుకంటే అది కనిపించదు కదా శారీరకంగా, అది ఎమోషన్స్తో కూడుకున్నటువంటి ఇది. సో ఎప్పుడైనా ఈరోజు వరకు డే వన్ నుంచి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఇంత హైటు, పర్సనాలిటీ, చూడడానికి మంచిగా ఫేర్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, అరే నేను ఎందుకు ఇలా పుట్టానే, మగాడిగా ఎందుకు పుట్టలేదు, అంటే ఒక స్ట్రైట్ పర్సన్గా అని అనిపించలేదా మీకు ఎప్పుడు? నేను మగాడిగానే పుట్టాను. అదే స్ట్రైట్ పర్సన్గా అన్న, అది గే కాకుండా. నేను మగాడిగానే పుట్టాను, నేను సిస్ జెండర్గా నేను ఐడెంటిఫై చేసుకుంటాను. చాలామందికి సిస్ జెండర్కి ట్రాన్స్జెండర్కి భేదం తెలియదు. నేను సిస్ జెండర్ గేమెన్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. సిస్ జెండర్ ఏంటంటే పుట్టినప్పుడు డాక్టర్ ఏదైతే సెక్స్ మేలా ఫీమేలా ఇంటర్సెక్స్ ఏదైనా అసైన్ చేసినప్పుడు ఆ సెక్స్కి నేను కట్టుబడి పెరిగి ఉండాలి, లేదా ఆ సెక్స్కి నేను ఇష్టపడి పెరిగి ఉండాలి. ఉదాహరణకి నా సెక్స్ మేల్, డాక్టర్ నాకు అదే అసైన్ చేశారు, నేను పెరిగి పెద్ద కొద్దీ నేను చడ్డీల దగ్గర నుంచి జీన్స్ ప్యాంట్ల వరకు వేసుకోవడమే ఇష్టపడుతున్నా, మీసాలు గడ్డాలని ఇష్టపడుతున్నా, నేను నా ప్రవర్తనే నేను ఇష్టపడుతున్నా ఒక మగవాళ్ళలాగా, డాక్టర్ ఏదైతే నా సెక్స్ గుర్తించారు కాబట్టి నేను సిస్ జెండర్. నేను అలా ఇష్టపడలేదు, మధ్యలో నేను మార్పు చెందాలి అని అనుకుంటే నేను ట్రాన్స్జెండర్. ఓకే, సో నేను ఒక మగపిల్లాడిగానే ఇష్టపడుతున్నాను, మగాడినిగానే గుర్తించుకున్నాను. ఒక గే పర్సన్ ట్రాన్స్జెండర్గా మారిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మారే అవకాశాలు ఉన్నాయి, ఉంటాయి. సో నేనేమంటున్నానంటే తనలో ఏదైతే ఆ సంఘర్షణ ఉంటుందో ఆ సంఘర్షణ నుంచి తను బయటపడితే తప్ప తనకు ఏంటి అనేది తెలియదు. ఉదాహరణకి గొంగలి పురుగు సీతాకోక చిలుక అవ్వాలి. ఈ గొంగలి పురుగు సీతాకోక అయ్యే దాంట్లో అరే నేను ఇక్కడి వరకే ఉన్నాను, నా కష్టం పడలేదు, నాకు ఇక్కడి వరకు ఉంటే చాలు కదా, ఇది నాకు సురక్షితంగా ఉంది కదా అని అనిపెట్టేసుకుంటే ఆ జీవితం వేరేలాగుంటుంది.
ఆ ప్రశ్న నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ రోజు వరకు గేస్ అంటే చెక్క 0.5 వీలు కూడా తేడా మాడా బ్యాచ్ అన్నది ఎందుకు వచ్చిందనంటే ఇప్పుడు మీ ఛానల్స్ లో కాదు వందల ఛానల్స్ లో ఇంటర్వ్యూ గే అన్న పదంతో ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళందరూ నాకన్నా ముందు ఇచ్చిన వాళ్ళందరూ ఈ రోజు ట్రాన్స్జెండర్ హిజ్రా కల్చర్ లో వాళ్ళు ఉన్నారు అవునా yes. ఆ మగ బట్టలు విప్పడానికి వాళ్ళకు ఒక సంఘర్షణ అయితే విప్పి వాళ్ళు వాళ్ళు ఏదైతే వాళ్ళ అస్తిత్వం ఏదైతే వాళ్ళు చూసుకొని ఉన్నారో వాళ్ళు ఏరైతే చేరాల్సిన గూటికి ఉన్నారో ఆ గూటికి ఇప్పుడు చేరారు ఈ మధ్యలో ఏం జరిగింది వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ తెలియనితనాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు కూడా ఇది మేము ఇలా ప్రొజెక్ట్ అవుతున్నామేమో సమాజంలో అనే తెలియని తత్వంతో వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీని మిస్ ఐడెంటిఫై చేసుకున్నారు అదొక ప్రాసెస్ కదా నేను ఎందుకు చీర కట్టుకోవాలని నాకు అనిపించట్లేదు వాళ్ళకి ఎందుకు అనిపించింది ఇప్పుడు నేను కట్టుకోవాలంటే ఇంటికి నేను మొగోళ్ళకి పోవాలి మీసాలు గడ్డాలు తీసేసి వెళ్ళారంటే మూతెందుకు గీకేశారు అని కొడతారు వాడు జీవితం అంతా మొగబట్టలు వేసుకొని మేనేజ్ చేయాలి అటు ఇంట్లో వాళ్ళకి మొగడికి కనిపించాలి వాడి ఐడెంటిటీ ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ ట్రాన్స్జెండర్ పర్సన్ ఐడెంటిటీ ఆ వ్యక్తికి తగినట్టుగా ఆ వ్యక్తి వాళ్ళ కమ్యూనిటీలో ఉండాలి అంటే రెండు పడవల మీద కాలు పెట్టడం ఈ మధ్యలో ఉన్న సమయంలోనే మీరు ఇంటర్వ్యూ చేస్తారు కదా వాళ్ళ లోపల అంతరంగికం ఒకటి ట్రాన్స్జెండర్గా మారాలనుకుంటారు కుటుంబం సమాజం ఒప్పుకోదు మారలేని పరిస్థితి ప్యాంటు షొక్కా వేసుకుంటారు వాళ్ళ మనసు మనకు అర్థం కాదు కానీ నడక ప్రవర్తన తీరు అర్థమైపోతుంది కదా దాన్ని బట్టి ప్యాంటు చొక్కా వేసుకొని ఆడంగితనంతో ఉన్న వ్యక్తులందరూ గేసు అంటే మీరు ఇంతకు ముందు ఉన్నారు ఒక గే ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు అంటే మానిపులేట్ అవుతారా ఏంటి మానిపులేట్ కాదు గుర్తించుకోవడంలో తక్కువ అవుతారు ఇప్పుడు నాకు చీర కట్టుకోవాలని ఉంది కానీ నేను అబ్బాయిగానే ఉండిపోవాలా అమ్మాయిగా ఉండాలా అనేది ఒక ప్రశ్న నేను మీకు ఇందాక చెప్పాను కదా ఏదైతే సెక్స్ అసైన్ చేశానో దానికి నేను కట్టుబడి ఇష్టపడి ప్రవర్తిస్తున్నానా లేకపోతే నాకు ఎప్పుడో మనసు అబ్బా చీర కట్టుకొని చూస్తే నేను అందంగా కనిపిస్తానేమో లేదా ఆ ఫీలింగ్స్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి చూస్తే నాకు దాంట్లో వచ్చే సంతోషం ఆనందం ఎక్కువగా ఉందేమో అనే సందేహం మీమాంస మధ్యలో ఉంటారు కదా అలా అందరూ గేస్ ట్రాన్స్జెండర్గా మారరు అతి తక్కువ మందే వెళ్తారు ఓకే సో ఈ అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఛాలెంజెస్ అంటే నేను ముఖ్యంగా బయట సొసైటీలో ఉన్న ఛాలెంజెస్ కన్నా నేను విత్ ఇన్ ద కమ్యూనిటీ ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఫేస్ చేశాను ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ఆ కక్కున్ ఆ షెల్ని బ్రేక్ చేసి బయటకు వచ్చి స్వతంత్రంగా వాళ్ళ ఐడెంటిటీని ఒక యాక్సెప్ట్ చేసుకొని ఇండివిజువల్గా బ్రతకాలని ఇష్టం లేకుండా సామాజిక పరంగా కుటుంబ పరంగా వాళ్ళు ఆ సేఫ్ జోన్ని వాళ్ళు ఇష్టపడి ఎందుకు నేను కుటుంబానికి చెప్పి సమాజానికి చెప్పి మళ్ళీ నేను ఇబ్బందులు పడి తర్వాత నేను బయటకు వచ్చి నవ్వులు పాలు అయిపోయేదానికన్నా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఆస్తిపాస్తులు ఇవ్వనంటారు లేకపోతే మళ్ళీ ఉద్యోగం దగ్గర హేళన చేస్తారేమో చదువుకునే దగ్గర హేళనగా మాట్లాడతారేమో ఇంత రభస ఎందుకు నేను అసలు ఓపెన్ అవ్వకుండా ఉంటేనే ఉండేది కదా నా ఫీలింగ్స్ నాలోనే దాచుకొని నేను గడిపిస్తే బాగుంటుంది కదా అనుకున్నటువంటి సిచ్యువేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి ఈ సందర్భంలో విష్ణుతేజ వచ్చి లేదు మీరు బయటికి రావాలి లేదు మీరు మీ షెల్ని మీరు బ్రేక్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళకి నేను ఒక శత్రువులాగా కనిపిస్తాను అవునా అవునా ఇన్ జనరల్గా అంతే మీరు రండి బయటికి అంటే మీరే అంటారు చాలామంది ఇంటర్వ్యూలో ఎందుకు మీరు రారా బయటకు అంటారు ఆ ప్రశ్న నేనేసాను అనుకోండి నాకు ఇది చాలా సేఫ్గా కంఫర్టబుల్గా ఉంది నువ్వేంటి నన్ను బయటకు రమ్మడానికి అని ఒక ప్రశ్న ఎదురవుతుంది అంటే విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా శత్రువుగా చూడడం మొదలు పెడతారు రావడం రాకపోవడం 100% అది వాళ్ళ హక్కు విష్ణుతేజ హక్కు కాదు ఎవరికి ఆ హక్కు లేదు వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఇది నేను ఇది నా హక్కు ఇది నా ఐడెంటిటీ ఇది నా అస్తిత్వం అనుకొని బయటకు వస్తే తప్ప మీరు నేను ఎవరు కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఐడెంటిటీని బయటకు తీసుకురావడమో లేదా బయటకు చెప్పడమో చేయకూడదు రైట్ టు ప్రైవసీ కింద ఆ హక్కు వాళ్ళందరికీ ఉంది ప్రతి ఒక్కరికి ఉంది సో మీరు ఇప్పుడు పోరాడేది
ఇలాంటి హక్కుల గురించి మరి ఏం కావాలి మీకు? అయితే చాలా మంది నాకు చాలా బాధ కలిగించే విషయం కూడా ఏంటంటే, మా కమ్యూనిటీలో ఉన్నటువంటి సోకాల్డ్ చాలామంది వ్యక్తులు కూడా వీడికి ఏం తిన్నది అరగక, లేకపోతే బాగానే ఉన్నాడు కదా, ఎందుకు ఈ రైట్స్ ఈ హక్కులు, జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాడు కదా, అదేదో బయట ఉండి హ్యాపీగా ఏదైనా పని చేసుకున్నానో, లేకపోతే వాటెవర్ ఏది, ఈ హక్కులు అనేది వదిలేసి తను మాలాగనే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటే తనకు కూడా ఒక మంచి పొజిషనో స్టేటస్సో ఉండేది కదా, అనవసరంగా బద్నాం చేసుకుంటున్నాడు తనకు తాను అనే ఒక ప్రశ్నలు కూడా చాలా వినిపించాయి. అయితే నాకు ఒకటే ఇది, ఈరోజు నేను నాకు నేను గుర్తించుకున్నాను నా కష్టంతో, నా సంఘర్షణతో కుటుంబానికి తెలియజేసుకున్నాను నా సంఘర్షణ, అటు నుంచి మద్దతు లభించడానికి సమయం పట్టింది కానీ లభించింది, ఈరోజు అందరం ఒక కుటుంబంగా ఉంటున్నాము, ఇంకా నాకు అవసరం లేదు, నా అస్తిత్వం నాకుంది, నా ఐడెంటిటీ నాకుంది, నేను ఎవరి కోసం పోరాడాలి, నాకు అన్ని చోట్ల నుంచి యాక్సెప్టెన్స్ ఉంది, యాక్సెప్టెన్స్ లేకపోయినా నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నా కాబట్టి నాకు ఎవరు యాక్సెప్టెన్స్ నాకు అక్కర్లేదు, నాకు నేను నాకు స్వతహాగా నా కాళ్ళ మీద బ్రతికేటువంటి సమర్థత తెలివితేటలు చదువు నాకున్నాయి, కానీ ఎవరి కోసం పోరాడుతున్నాను? ఇది ఖచ్చితంగా కమ్యూనిటీ వాళ్ళు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకు అన్నానంటే జీవితం కొంతవరకే ఒక మాస్క్ ప్రపంచంలో బాగుంటుంది. ఈరోజు నేను ప్రతినిత్యం నాకు ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి, నువ్వు అబ్బాయిలతో తిరుగుతావు కదా, నీ ఇన్స్టాగ్రామ్లో నీ ఫేస్బుక్లో ఇంకొక అబ్బాయి నీకు లవ్ సింబల్ పంపించాడు, వాడి కింద నువ్వంటే ఇష్టం అని అన్నాడు, నేను ఇది స్క్రీన్ షాట్ తీసి మీ ఇంట్లో పంపిస్తా అనే ఒక మాట వాళ్ళకి అన్నారనుకోండి, బీపీ స్థాయి పెరిగిపోతుంది, టెన్షను, ఏం చేయాలో అర్థం కాదు, అయోమయం, ఒక చేప ఫిష్ ట్యాంక్లోంచి తీసి బయటకేస్తే అది ఎలా గిలగిల కొట్టుకుంటుందో అలా కొట్టుకొని ఫోన్ చేస్తారు. అంటే భయం, క్షణక్షణం ఎవరికో భయపడాలి, భయపడుతున్నటువంటి జీవితం, అన్ని చోట్ల భయపడాలి, ప్రతి చోట్ల భయపడాలి. ఈ భయం చూసారా, ఈ భయాన్ని భయపెట్టే వ్యక్తులు విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా ఉంటారు. బాగా గడసరిగా మాట్లాడేవాడు నా లాంటి వాడు అనుకోండి, నేను మంచిగా ఆ గడసరితనాన్ని నేను మంచికి ఉపయోగిస్తుంటే వాడు స్వార్థానికి ఉపయోగించవచ్చు, వాడేం చేస్తాడు, 10 మంది బెదిరించి నువ్వు గే అని నాకు తెలుసు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే లేదా నేను అడిగింది నాకు చేయకపోతే నేను మీ ఇంట్లో చెప్పేస్తాను అంటాడు, అట్లా అనుక్షణం భయపడాలి. వాళ్ళు ఈ సేఫ్ జోన్లో పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు, భార్య పిల్లలతో కలిసే ఉంటారు, కానీ వాళ్ళు గే వ్యక్తులే, వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్స్ చంపుకోలేరు కదా, ఎలాగైనా సీక్రెట్గా కలవాలి, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు పంచుకోవాలి కాబట్టి బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు, ఐడెంటిటీని బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ సందర్భంలో ఏంటంటే సూసైడ్ చేసుకోవడం, కారణం చెప్పకుండానే చనిపోతూ ఉంటారు, సూసైడ్ చేసుకోవడం లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, రకరకాల ఇబ్బందులకు వాళ్ళు గురవడం జరుగుతూ ఉంటాయి. నాకు ఒకటే అనిపించింది, ఇంత సిచ్యువేషన్స్ ఇన్ని పరిస్థితులు, అసలు ఒకప్పుడు మాకెవరు లేరు ఇలా ఉన్నాయి, ఈ ఫీలింగ్స్ ఇలా అడ్రస్ చేయాలి, ఇలా కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత ఇన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా మా కోసం ఒక ప్రత్యేక దృష్టి ఉంది మా అస్తిత్వం కోసం అని, అవి ఏమీ తెలియవు. కానీ అటువంటి తెలియని ప్రపంచానికి ఫర్దర్ వచ్చే జనరేషన్కి ఆ అస్తిత్వాన్ని కాపాడడానికి కోసమే నేను ఆ హక్కుల బాధ్యత నేను తీసుకున్నాను. గ్రేట్. ఈరోజు 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 10 రూపాయలు కూడా నేను నా పోరాటంలో నేను ఎవరి దగ్గర ఆశించలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు, నిస్వార్థంగా నాకు ఆ హక్కుకి ఇప్పుడు నాకు అవసరం లేకపోయినప్పటికీ కూడా అందరి హక్కులు నా హక్కుగా ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు ఒక సామాజికవేత్తగా నేను తీసుకున్నాను. కానీ నా మీద వ్యతిరేకత కలిగి నెగిటివ్ ఒపీనియన్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నా సమాధానమే, ఈరోజు నా కోసం నేను పోరాడడం లేదు, మీకోసం నేను పోరాడుతూ ఉన్నాను, నా కోసం నేను పోరాడాల్సిన అవసరమే లేదు, నాకు సామాజిక మద్దతు ఉంది, ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ గౌరవిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, నా కుటుంబం నన్ను ఆదరిస్తుంది, కానీ మీకోసమే నేను నా మాస్క్ నేను తీసేసి నా ముఖాన్ని నేను ప్రపంచానికి చూపించి హక్కుల కోసం నేను మాట్లాడుతున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకొని ఆ సాలిడారిటీ, ఆ సహాయాన్ని కనుక మీరు నాకు ఇంకా అందించినట్లయితే ఒక స్వచ్ఛమైన సమాజాన్ని, ఒక సంరక్షిత పూర్ణటువంటి ఎల్జీబీటీక్యూ సమాజాన్ని, మాలాంటి
సామాజికవేత్తలందరూ కూడా నిర్మించగలుగుతారన్నక ఆశాభావం ఉంది. అంటే గే పీపుల్కి అంటే మీకు ఎప్పుడు వాళ్ళ ఫ్రీడమ్, అంటే ఒక కామన్ మ్యాన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా సంసార జీవితాలు గడుపుతూ ఉంటారు. ఈవెన్ ట్రాన్స్ పీపుల్ కూడా వాళ్ళు కూడా సంసార జీవితాలు గడుపుతున్నారు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని. మరి మీకు ఆ సంసార జీవితాలు వద్దా, అలాంటి హక్కులు తీసుకురావాలని ఆయన పోరాడుతున్నారా? ప్రేమ, పెళ్ళి, సంసారం, జీవితం, ఇవి జనరల్గా మనం ఎక్కడ చూస్తాం? పురుషాధిక్యత సమాజంలో స్త్రీ పురుషులు చేసే పనిదే. ఆడమగ పుడితే వాళ్ళు ప్రేమించుకోవాలి, లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలి, సంసార బాధ్యతలు తీసుకోవాలి, తర్వాత వాళ్ళ లైఫ్కి ఒక ఎండ్ కార్డు ఉంటుంది. అది జనరల్గా రొటీన్గా సాగేది. గే కమ్యూనిటీకి వచ్చినప్పుడు అసలు ఇంకా మొదటి దశలోనే ఉన్నాం కదా, వాళ్ళని వాళ్ళు గుర్తించడంలోనే వాళ్ళకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా. దీనికి కావాల్సింది కౌన్సిలింగ్, మోరల్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు. తర్వాత ఇవన్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు ఒక అమ్మాయి క్లాస్మేట్లో ఉన్న అబ్బాయిని లవ్ చేస్తుందంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎంత హెల్ప్ చేస్తారు? ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని చేస్తుందంటే అరే మామ ఆగు, నేను పోయి మాట్లాడతా, నేను హెల్ప్ చేస్తా, నేను సెట్ చేస్తా, ఎంత వస్తుంది? అదే టైంలో అరే నాకు ఎందుకో మొన్న నీతో పాటు వచ్చింది కదా, నాకు వాడి మీద మనసు అవుతుందని నేను అన్నా అనుకో, వాడి ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది? అవునా? ఇది ఒక బేసిక్ కామన్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు, అందరు మాల్ చుట్టూ తిరుగుతున్నారు, మేమేమన్నా తక్కువ అని ఇంటర్నల్గా ఎమోషనల్గా డ్రైన్ అయిన వాళ్ళు ఉంటారు చూసావా? నాకు ఎవరొకరు కావాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా ఇన్స్టాగ్రామ్లో చూపించుకోవడానికైనా స్నాప్చాట్లో చూపించుకోవడానికైనా కావాలి. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కావాలి, అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఇదే పరిస్థితుల్లో గేస్కి కూడా ఏంటంటే ఇమీడియట్గా నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి విత్ ఇన్ ద గే కమ్యూనిటీలో చూపించుకోవడానికి. నీకన్నా అందమైన బాయ్ ఫ్రెండ్ నాకు ఉన్నాడు, వీడు ఆరు అడుగులు చూడు ఎంత అందంగా ఉన్నాడు, నీ బాయ్ ఫ్రెండ్ కన్నా నా బాయ్ ఫ్రెండ్ చాలా అందంగా ఉన్నాడు అంటే ఆ చూపించుకోవడానికి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి నాకు ఒకడు తోడున్నాడు అనేది అది 10 మందికి చూపించుకునే ధైర్యం, దానికోసం కూడా ప్రేమలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రేమలు అన్నీ కూడా 3 నాళ్ళ ముచ్చటే. ఎందుకు? నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నా, వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, కొంత టైం అయిన తర్వాత ఏం చెప్తాడు? ఇది మనకు నడవదు, మా ఇంట్లో ఒప్పుకోరు, మా చెల్లికి పెళ్ళవుతుంది, మా కులం వాళ్ళు గీడ్చి అయితే బయటదంతారు, మా మతం వాళ్ళకి తెలిస్తే ముక్కలు ఖైమా కొడతారు, ఇది అసలు నడవదు మన జిందగీలో అని కొంత టైం అయిపోయిన తర్వాత ఏవైతే ఇచ్చిపుచ్చుకునే అవసరాలు ఉంటాయో మిగతా అమ్మాయి అబ్బాయి రొటీన్ లైఫ్ స్టైల్లో ఇది కూడా అలాగే ఉంటుంది, వెళ్ళిపోతారు. నేను అడిగే బేసిక్ క్వశ్చన్, విష్ణుతేజ ప్రేమించలేదు, విష్ణుతేజ పెళ్లి చేసుకోలేదంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు? నాలాంటి వాడు ఫీలింగ్స్ ఉన్నాడు, ధైర్యంగా వచ్చి ఆ ప్రేమని వాడు యాక్సెప్ట్ చేసి ఇంట్లో ఒప్పించగలిగి పెళ్లి చేసుకుందాము అనే డెసిషన్కి రావడమే ఒక గగనం. అంతవరకు ఆ స్థాయి వరకు రావాలి అని అంటే ఎన్ని లెవెల్స్లో పోరాటం చేయాల్సి ఉంటుంది? ఉత్తగా ప్రేమించి ఎక్కడో బఠానీలు నమ్ముకుంటా, ఏ పార్కుల వెంబడి తిరుగుకుంటా, ఓయరంలలో తిరుగుతూ ఉంటా, ఆ ప్రేమకు దానికి అర్థమేముంది? ఆ పని చేయాలనుకుంటే ఎన్నో వేస్ ఉన్నాయి కదా, దానికి ఒక ప్రేమ అన్న ఒక ముసుగు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నాకు ఎన్నో బ్రేకప్స్ అయ్యాయి. బ్రేకప్స్ కూడా ఒక రీజను నేను యాక్టివిస్ట్ అవ్వడానికి. ఎందుకంటే ఒకడు మా మతం ఒప్పుకోదంటాడు, కులం ఒప్పుకోదంటాడు, గోత్రం ఒప్పుకోదంటాడు, ఇంటి పేరు ఒప్పుకోదంటాడు, మా అక్క తమ్ముడికి ఏమైనా తెలిస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతుంది, మా ఇంట్లో చంపేస్తారని అంటారు. ఇవన్నీ సమాజంలో ఉన్న ఇష్యూసే, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇవేవి గెలవకుండా గే ప్రేమ గెలుస్తుంది అని అంటే నేను నమ్మను. ఉదాహరణకి ప్రణయ హత్య కేసు, అమృత ప్రణయ హత్య కేసు, అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్నే ఒప్పుకునే పరిస్థితి లేనటువంటి సమాజం మనది, ఇంటర్ రిలీజన్ లేదా ఇంటర్కాస్ట్ దొరికితే కొట్టుకోవడం రెండు వర్గాలు లేదా చంపుకోవడం,
అది మన నడి రోడ్డు మీద జరుగుతున్నటువంటి హింస. ఇది పరిస్థితిలో ఆంధ్ర తెలంగాణలో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొని వాళ్ళు ఓపెన్ అయ్యి ఫ్యామిలీకి పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉంటదని మనం అనుకుంటున్నామా? ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయాలి అని అంటే ముందు ఏం కావాలి? అవగాహన రావాలి. వీళ్ళకి హక్కులు ఉన్నాయి, మీరు ఈ హక్కుల్ని కాలరాయకూడదనే హక్కుల ఉద్యమం రావాలి. ఇప్పటికి కూడా అంతే కదా, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే వాళ్లకు ఎస్పీ ప్రొటెక్షన్ వస్తుంది, వాళ్ళ వాళ్ళ సంఘాల ప్రొటెక్షన్స్ వస్తాయి, రకరకాల హక్కులు, టీవీ ఛానల్స్, డిబేట్స్, మానవ హక్కులు, బోల్డ్ లేస్తే 100 మంది ఉంటారు వాళ్ళ చుట్టూ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. మాకెవరు ఉంటారు? ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. సో ప్రేమని గెలుచుకోవాలి అని అంటే ముందు వాళ్ళని వాళ్ళని ప్రేమించుకోవాలి. నాట్ ఓన్లీ గే కమ్యూనిటీ బట్ ఆల్సో ఎల్జీబీటీక్యూఐ ప్లస్ కమ్యూనిటీ వాళ్ళందరి వ్యక్తులు కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళని వాళ్ళని గుర్తించుకొని వాళ్ళని వాళ్ళు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళని వాళ్ళని ఎప్పుడైతే ప్రేమించుకోవడం మొదలు పెడతారో అప్పుడే సమాజంలో వాళ్ళకి ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకు వస్తుంది. నేను ప్రేమ ఎందుకు? అమ్మాయి అబ్బాయి లేచిపోతలేరా? పెళ్లి చేసుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారు, కలిసి తర్వాత వస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది అని అనిపిస్తే ఒకరు ఇద్దరు కష్టపడి జీతంతో పనిచేసుకొని బ్రతుకుతున్నారు. అలాంటి కొన్ని కోకొల్లలు కదా ఎగ్జాంపుల్స్ దీంట్లో కూడా జరగచ్చు. ఆ ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలకు ప్రేమించుకొని వాళ్ళ ప్రేమను నిజంగా దాంట్లో ఒక ప్యూరిటీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా బయటకు వచ్చేసి దగ్గర ఉండి, అది కోర్టు ఇచ్చింది కదా, ఆ స్వతంత్రం కోర్టు ఇచ్చింది కదా, ఇద్దరు అడల్ట్స్ కలిసి ఉండి ప్రేమించుకుంటున్నా వాళ్ళు సహజీవనం చేసుకుంటున్నా అది వాళ్ళ హక్కు. ఆ హక్కుని కాలరాసే హక్కు ఎవరికి లేదు. అంటే ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి కోర్టు ద్వారా కానీ లేకపోతే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సేమ్ సెక్స్ గే కపుల్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ళ అంతకుముందు మీరు వినే ఉంటారు ఒక గే మ్యారేజ్ జరిగింది కోవిడ్ టైంలో మన హైదరాబాద్ సిటీలో అని. సో వాళ్ళది కూడా వాళ్ళ పెళ్ళిని రికగ్నైజ్ చేయడం అని సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు. అంటే వాళ్ళు ఆ లెవెల్కి అంత మెచ్యూరిటీకి అంత అండర్స్టాండింగ్కి వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయి వరకు వెళ్ళగలిగారు. అదొక డ్రీమే అని అనుకునే వ్యక్తులకి వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది అని అంటే సమాజంలో మనందరి మీద ఉంటుంది. వాళ్ళ ప్రేమ, వాళ్ళ జీవితం, వాళ్ళ అస్తిత్వం అది వాళ్ళ హక్కు. దానికి మనం అందరం ఎలా కాపాడగలగాలి, ఆ ప్రేమను ఎలా నిలబెట్టాలి అనే బాధ్యత సమాజంలో ఉన్న మన ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో మీరు ముఖ్యంగా ఎలాంటి రైట్స్ కోసం పోరాడుతున్నారు? ముఖ్యంగా నేను ఎల్జీబీటీక్యూ తరపున మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మొట్టమొదటిది కన్వర్షన్ థెరపీ అనేది బ్యాన్ చేయాలి. ఎందుకనంటే ఎక్కడ గే అని తెలిసినా, ట్రాన్స్జెండర్ అని తెలిసినా, లెస్బియన్ అని తెలిసినా ఎక్కువ వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇదేదో నీకు రోగం, మానసిక రోగం, నీకు ఏదో రోగం పట్టింది లేదా దయ్యం పట్టింది లేదా ఇంకొకటి జరిగింది, నువ్వు అంతా బాగానే ఉన్నావు, నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అని అంటారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటారంటే సుప్రీంకోర్టు 377 జడ్జ్మెంట్ 2018లో ఇచ్చినప్పటికీ కూడా మెంటల్ హ్యాక్ట్ ప్రకారం ఇది మానసిక రుగ్మత కాదు అని చెప్పినప్పటికీ కూడా ఇంకా చాలామంది డాక్టర్లు తెలుగు రాష్ట్రాలలో డబ్బు కోసం, తల్లిదండ్రుల కాంక్ష కోసం వాళ్ళు ఇంకా ఎల్జీబీటీక్యూ వ్యక్తుల్ని ఆ యొక్క కన్వర్షన్ థెరపీ గే నుంచి స్ట్రైట్గా మార్చడానికో లేకపోతే ట్రాన్స్జెండర్ పర్సన్ నుంచి వాళ్ళు ఎలా పుట్టారో ఆ బయలాజికల్ బర్త్కి ఉండే ప్రవర్తించేలాగా తీసుకురావడానికో చాలా చర్యలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఆ మెడికల్ ట్రీట్మెంట్లో వాళ్ళు శారీరకంగానే నష్టపోవడంతో కాక మానసికంగా కూడా చాలా నష్టపోతామన్నారు. ఇది మన తెలుగు రాష్ట్రాలలో మొదటగా జరగాల్సింది ఏంటంటే ఎవరైతే డాక్టర్లు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ మెడికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా జైలుకి అయితే పంపించాలి, అప్పుడే సమాజంలో ఒక మార్పు అనేది వస్తుంది. రెండో విషయం ఏంటంటే సెక్షన్ 377 ఐపీసీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చాలా వరకు బాధ్యతని వాళ్ళు పోలీస్ అధికారుల మీద ఉంచారు. ఎందుకంటే మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మన సివిల్ రైట్కి ఇబ్బంది వచ్చినా, ఏ రకమైనటువంటి ఇది వచ్చినా ఫస్ట్ మనం పోలీసుల దగ్గరికి ఆశ్రయిస్తాం ఎనీ కైండ్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళే సమాజంలో ఉన్న పౌరుల్ని, పౌర హక్కుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే పోలీస్ వ్యవస్థ.
ఆ పోలీస్ వ్యవస్థనే ప్రధానంగా జడ్జిమెంట్లో చేరుస్తూ వీళ్ళు ఎల్జీబీటీక్యూ వ్యక్తుల పట్ల అవగాహన పొంది వీళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి అవగాహన పరచాలనేది జడ్జిమెంట్లో ఉంది. ఈరోజుకి కూడా ఒక గే వ్యక్తి అయిన నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నేను భయపడతాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ఏ రకంగా ట్రీట్ చేస్తారో, ఎన్ని పర్సనల్ ప్రశ్నలు వేసి వేధిస్తారో, ఎంత చులకన భావంతో చూస్తారో అన్న ఒక భయంతోనే ఉంటుంది. నేను 1.25 లక్ష కేసులు నేను తీసుకెళ్ళినప్పటికీ కూడా రకరకాల ఇబ్బందుల్లో రకరకాల పరిస్థితుల్లో ఎల్జీబీటీక్యూ పీపుల్ ఎదుర్కొన్నటువంటి సందర్భాలలో ఈ పరిస్థితి మారాలంటే మన దగ్గర ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్కి వాళ్ళు కట్టుబడి వాళ్ళు విలువ ఇచ్చి ఆ జడ్జిమెంట్ని అమలు చేయాలి. తర్వాత మనం సమాజంలో ఇవి కేవలం చట్టాలు ద్వారానో లేకపోతే పోలీస్ వ్యవస్థ ద్వారానో కొంత సోషల్ యాక్టివిస్టుల ద్వారానో ఈ మార్పు వస్తుందంటే నేను నమ్మను. ఈ చైతన్యం ముఖ్యంగా యంగ్స్టర్స్ రావాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ జనాభా ఉంది యువత. యువతకు అర్థం చేయాలి, వాళ్ళకి ఏ చిన్న హక్కు కావాలని అనిపించినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ అసోసియేషన్ అనో లేకపోతే కాలేజీలో ఉన్నటువంటి సంఘాల ద్వారానో యూనియన్స్ ద్వారానో రకరకాల ఉద్యమాలకి వాళ్ళే. అది ఒక అమ్మాయికి అన్యాయం జరిగినా అదే వ్యక్తులు ఉంటున్నారు, లేదా ఇంకొక సందర్భంలో సమాజంలో నష్టపోయినా ఏ సందర్భంలో అయినా నిలబడుతున్నారు. కానీ ఎల్జీబీటీక్యూ వ్యక్తులకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఆ స్టాండ్ తీసుకోవడం లేదు. ఎల్జీబీటీక్యూ వ్యక్తులు కూడా సమాజంలో మనుషులే, వాళ్ళ హక్కులు కూడా మానవ హక్కులే. వాళ్ళకు కూడా వాళ్ళ తరపున కూడా వాయిస్ అందించాల్సినటువంటి బాధ్యత కూడా సమాజంలో ఉన్న యువత మీద ఉంది. ఈ చైతన్యం అనేది ఎందుకనంటే వాళ్ళ క్లాసులో ఉన్న ఒక అమ్మాయి ఒక లెస్బియనో లేకపోతే ఒక అబ్బాయి ఒక గేనో అయినప్పటికీ కూడా వాళ్ళ సంఘర్షణ, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకునేవాడే అసలైన ఫ్రెండ్. కేవలం వీకెండ్ వస్తేనే ఫ్రెండ్స్ కాదు, గుర్తొచ్చేటువంటి పరిస్థితులు కాదు, వీక్డేస్లో కూడా ఎటువంటి సంఘర్షణకు గురవుతున్నారని తెలుసుకొని వాళ్ళకు కూడా ఒక తోడుగా నిలబడిన వ్యక్తులే ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి సందర్భంలో, సమాజంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి సందర్భంలో ఎల్జీబీటీక్యూ వ్యక్తులు కేవలం వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రమే చెప్పుకుంటారు. ఆ ఫ్రెండ్స్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క మనసుని తెరిచి యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే వినడం మొదలుపెట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉంటారో వాళ్ళకు కొండంత బలంగా ఉంటుంది. పోరాడాలన్న ఒక తత్వం కూడా వాళ్ళకి నమ్మకం వస్తుంది. నా వెనక నా మిత్రుడు ఉన్నాడు, వాడు ఏమైనా పర్లేదు నాకు ఉంటారు అనొక నమ్మకం కలుగుతుంది. ఇవి జరగాలి. ఇవి జరిగినప్పుడే ఏదైతే మనం ఆలోచిస్తున్నామో మ్యారేజు, వివాహం, ప్రొటెక్షన్, తర్వాత అడాప్షన్, తర్వాత ఏవైతే సమాజంలో అందరూ అనుభవించే హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు అండ్ ఎక్కడ కూడా అంటే మీ కమ్యూనిటీ గురించి కూడా ఎక్కడైనా మీరు స్పందిస్తూ ఉంటారు అండ్ సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించింది ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈరోజు ఇన్ని షేర్ చేసుకున్నారు, అసలు ఏంటి రీజన్? అయితే ఎక్కువగా చాలామంది అనుకుంటారు యూనో రాకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు వచ్చే కేసెస్, నేను పనిచేసే విధానం అన్నీ కూడా ఎవరికి వినిపించినవి, కనిపించినవి, కనిపించకూడనివి, వినిపించకూడనివి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వచ్చి నాకు ఇలా ఉంది, నన్ను నా ఇంట్లో పెళ్లి చేయాలని ఇబ్బంది పెడతా ఉన్నారు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, చచ్చిపోవాలని ఉన్నదంటే నేను కౌన్సిలింగ్ ఇచ్చి తనకు కావాల్సింది నేను చేస్తాను. అది నేను తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లోనో ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టలేను కదా. అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ ఒక సమస్య, దాన్ని నేను కట్టుబడి రెస్పెక్ట్ చేయాలి. లేదు బయటగా కనిపించాలంటే చాలా మీకు తెలిసినటువంటి చాలా కమ్యూనిటీ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు రకరకాల ఈవెంట్స్ ద్వారా అవగాహన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల సిటీలో కలర్ఫుల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి పేపర్లలో కానీ లేకపోతే సోషల్ మీడియాలలో కానీ. విష్ణుతేజ ఈవెంట్ మేనేజర్ అవ్వాలని ఈ ఉద్యమాన్ని చేపట్టలేదు. విష్ణుతేజ ఒక సామాజికవేత్త, ఒక యాక్టివిస్ట్గానే ఉద్యమం చేపట్టాడు. సో నేను నాకు యాక్టివిస్ట్గా ఉంటేనే నాకు ఆ తృప్తి ఉంటుంది, పోరాడాలి. అది నలుగురితో చూపించుకొని పోరాడాలనే తత్వం లేదు, ఎందుకంటే చూపించుకుంటే అది నాకు మిగతా వాళ్ళకి అది సమస్యాత్మకంగానే ఉంటుంది. కొన్ని సమస్యలని పరిష్కరించుకోవడానికి అది మనం దాన్ని
విజిబిలిటీగా పెట్టకపోవడమే మంచిది. అందుకనే నేను ఎక్కువగా కనిపించను. ముఖ్యంగా ఏంటంటే యాక్టివిస్ట్కి ఈవెంట్ మేనేజర్కి చాలా తేడా ఉంటుంది. నేను ఒక యాక్టివిస్ట్గానే ఉంటున్నాను, యాక్టివిస్ట్గానే ఆ పనులు జరుగుతూ ఉంటాయి. సో అందుకని నేను ఎక్కువ సోషల్ మీడియా ఇష్టపడను. కానీ ఈ మధ్యకాలంలో నాకు బోధపడింది ఏంటంటే మీడియా ద్వారా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ కష్టం, ఈ సమస్యలు, ఇలా జరుగుతుంది పోరాటం, ఇవన్నీ కూడా తెలిసినప్పుడే కదా సమాజంలో నలుగురికి కూడా వేరే దృక్పథం కూడా తెలిసేది. ఎప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు పలానా చోట డ్యాన్స్ షోలు, ఫ్యాషన్ షోలు, ఈవెంట్స్ ఇవే మేము పేపర్లలో చదివాం, చూసాం, కానీ వేరొక కోణం కూడా తెలియదు కదా దీంట్లో. ఈ కష్టాలు ఉంటాయి, ఇన్ని జర్నీస్ ఉంటాయి, దీని మీద కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారని. సో దాని మీద కూడా తెలిస్తే బాగుంటుందేమో. అప్పుడు ఒక సంఘీభావం అనేది, మనకు మద్దతు అనేది కమ్యూనిటీ నుంచి అలాగే బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి వస్తుందని ఒక ఉద్దేశంతో. అందులో నాకు ప్రత్యేకంగా మీరు నాకు పరిచయితులే చాలా కాలం నుంచి, మీ మీద నాకు ఆ గౌరవంగా ఉంది. ఎప్పుడైతే నాకు ఈ ఇంటర్వ్యూ ఒక సేఫ్ జోన్, వివక్షత లేకుండా ఉంటుందని ఒక నమ్మకం నాకు ఎప్పుడైతే కలిగిందో, మీ పట్ల నాకు ఎప్పుడైతే ఆ నమ్మకం కలిగిందో, అందుకనే నేను మొదటగా ఈరోజు వచ్చి మాట్లాడడానికి ఒకటి ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి, యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఒక కమ్యూనిటీ గురించి అంటే ఎవరు బయటికి రాకుండా మాస్క్ వేసుకొని ఇంట్లో ఉండే వాళ్ళకి మీరు ఒక నిదర్శనం. సో నిజంగా బయటకు వచ్చి మీ యొక్క కమ్యూనిటీ గురించి, రైట్స్ గురించి పోరాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. అమ్మాయిలు, అబ్బాయిలు నిజంగా వాళ్ళ ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు, వాళ్ళ ఎమోషన్స్ ఎలా అయితే సొసైటీ, గవర్నమెంట్, ప్రభుత్వంగా యాక్సెప్ట్ చేస్తుందో, మీ యొక్క ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు, ఎమోషన్స్ అవి కూడా యాక్సెప్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ పోరాటం ఆపొద్దు. సో ఇంకా మీకు కూడా సపరేట్గా రైట్స్ రావాలని, ఈ రైట్స్ అన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.